हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू माय चैनल माय चैनल ఈ రోజు మా యోదగారు నా కోసం స్పెషల్ కర్రీ చేయబోతున్నారంట అదేంటి ఎవ్వరు సపోర్ట్ లేకుండా మేము ఎవ్వరం మాట్లాడం కంటిన్యూస్ గా వీడియో పెడతాను ఎక్కడ ఎడిటింగ్ కూడా చేయను నేను దీన్ని చూద్దాం సరిపోతా ఏదో చూసుకో ఏది ఏంటి ఎక్కడ పెట్టుకున్నావు నువ్వు ఇక్కడ కట్ చేసి ఇక్కడ పెట్టుకున్నా లైట్ లేదా నా ఇది ఒకటి లైటా సరే కనిపిస్తుందా ఓకే ఈ కావాలంట ఓకే రైట్ స్పెన్స్ సరిపోయింది ఓకే चप అదేంటి కళాయి హీట్ ఎక్కేంత మనకు ఇచ్చేదా నిన్న హీట్ ఎక్కేంతా వచ్చింది హీట్ ఏ మరి ఎక్కువ మగ్గనిద్దాము ఇది సిమ్లో పెట్టుకున్నా
సేపు మగ్గనిద్దాము. నేనైతే మూత పెట్టుకుంటాను. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కాదు 3 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇట్లానే వీడియో ఇలాగే ఉంచుతా వీడియో. నాకు బెండకాయ కూర వచ్చు. నేను ఊర్లో చేసా ఒక్క బెండకాయ కొని ఒకే ఒక్క బెండకాయ ఏంటి ఒకే ఒక్క బెండకాయ అప్పుడే 5 మినిట్స్ అయిపోయిందా? నేను స్కూల్ స్టార్ట్ చేసి ఏమో ఎంతసేపు అయింది పెడాలి. నేను ఆయిల్ చాలా తక్కువ వేసాను ఎందుకంటే నేను ఆయిల్ ఎక్కువ తిన్నట్లేదు.
స్మెల్ చాలా ఇది ఒక 1 మినిట్ టమాటో అది ఉడికే అంత క్యాలిఫ్లవర్ లో పురుగులు ఉంటాయి కదా గ్రీన్ వైట్ అవి పోవాలంటే అమ్మ ఏం చేసింది అదొక్క చెప్పింది ఎందుకంటే పురుగులు కదా వేడి నీళ్లు ఫస్ట్ కాగబెట్టి తర్వాత దాంట్లో మనం క్యాలిఫ్లవర్ కట్ చేసుకొని మీకు ఎలా కావాలో అప్పుడు ఆ వాటర్ లో క్యాలిఫ్లవర్ వేసుకుని ఆ వేడికి పురుగులు చచ్చిపోయి పైకి వస్తాయి కదా వచ్చేసాయి మొత్తం క్లీన్ గా అయిపోయి యాక్చువల్లీ డాడీకి నాకు క్యాలిఫ్లవర్ ఎప్పుడు పెద్దగానే ఉండాలి చిన్న చిన్నగా ఉంటే మనకు నచ్చదు అన్నమాట पुदीना मग्गिन तर्वात क्यालिफ्लवर वेसुकोवाली क्यालिफ्लवर क्यालिफ्लवर वेसुकोवाली क्यालिफ्लवर टमाटा कूर वच्चा इट्ला चेसेसि मुंदु पेट्टि मग्गिन तर्वात उप्पु कारं वेयडमेगा ये कूरलो मैक्सिमम इलागे उंटायि कदा ఆఫ్ కోర్స్ ఫస్ట్ ఆయిల్ వేయాలి తర్వాత ఉప్పు చి ఆయిల్ ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత తలనూనె వేయాలి తలనూనె తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుంటే జీలకర్ర వేసుకోవచ్చు తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత మనం పసుపు వేయాలి పసుపు వేసిన తర్వాత మేము ఏమేమి ఏం కూర వేస్తామో ఆ కూర ఒక కూర వస్తే అన్ని కూరలు వచ్చినట్టే కదా అవును ఏ కూర వస్తే దాదాపు టమాటా కూర క్యాలిఫ్లవర్ టమాటా క్యాబేజ్ టమాటా आलूगड फ्राई उल्लीगड पचड़ी इला दादापू इलागे प्रोसेस हार्ड अभी मन चिकड़े टमाटे हार्ड चिकड़ गिंजल चाल सैमलावर सूटी फस्ट कला अभी चाल फेवरेट डैडी वाल दूरेश ఇంకొంచెం సేపు మనం మూత పెట్టుకుందాం మగ్గిలి వాళ్ళన్నమాట మైట్ నాకైతే నాకు తెలిసినట్టు ఎవ్వరు చెప్పినా అనుకోండి నేను చేసినట్టే నాకు వచ్చినట్టు నేను చేస్తున్నా ఫస్ట్ వాటర్ ఎవ్వరు చెప్పట్లేదు వాటర్ ఎట్లా నేర్చుకుందాం నేర్చుకోలే ఎస్ సేమ్ అమ్మ చెప్పినా అమ్మ ఆమ్లెట్ చేస్తుంటే ఆమ్లెట్ ఎవరికి ఆమ్లెట్ చేసుకొని ఉత్తిగా అన్నం తినేస్తావు నువ్వు తినేస్తావు అమ్మ ఎవరికి ఈరోజు ఏం కలిసొద్దు టమాటా పచ్చి నూరింది అమ్మమ్మ వాళ్ళకి టేస్ట్ బల్లే వచ్చింది అసలు ఆ రోజు ఇంతే అసలు ఆ రోజు ఏంటంటే ఫుల్ కూరలు ఉన్నాయి అన్ని ఇంట్లో నాకు ఎందుకు టమాటా పచ్చి తినాలనిపించింది అమ్మమ్మని అడిగి అమ్మమ్మని టమాటా పచ్చి చేసుకుంటే చేసుకో కానీ రెండు టమాటాలే నీకు ఒక్క దానికే రెండు టమాటాలు మూడే పచ్చి ముక్కలండి సరే అని నేను మొత్తం ప్రాసెస్ చేసుకుని రోట్లో నూరాను బాగా వచ్చింది ఇంత డబ్బా మ్యాక్సిమం యూజ్ చిన్న డబ్బా ఇదిగోండి ఇంత డబ్బా పచ్చడి వచ్చింది రెండు టమాటాలు మూడు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలకి ఇంత పచ్చడి వచ్చింది
తిన్నాను నేను అన్నం కలుపుకొని తిన్నాము అని ఇలా తిన్నానో లేదో బాబా బాగోదా నాకు కొంచెం టేస్ట్ చెప్పిబా అని తినిపించాను. అందరు బాగుంది అన్నారు, అందరికి ఒక్కొక్క ముద్ద బాగుంది అని మొత్తం తిను ఇంకా పెట్టి ఇంకా పెట్టి పెట్టాను. ఇంకా లాస్ట్ ఏం చేశారు, అందు ఉన్నదే ఇంత డబ్బా, అందులో ఇంత నేను తిన్నాను, ఇంకా సగం ఉన్న ఆ పచ్చడి కూడా వీళ్ళే తీసుకొని తిన్నారు. బాగుంది, నేను చేయదా చేస్తా. అది ఎంత బాగా వచ్చిందో ఆ పచ్చడి, సూపర్. రెండు సార్లు చేశాను పచ్చడి కదమ్మా, ఒకసారి చేసినప్పుడు మొత్తం తినేసారు, సెకండ్ టైం చేసినప్పుడు కూడా నాకు కొంచెం కొన్ని తినారు, మళ్ళీ థర్డ్ టైం చేయాలి వేసుకుంటాం. దీనికి జలుబు వచ్చినట్టు అన్నా డాడీ ఫోన్లో అట్లు డాడీ ఫోన్లో లీషియస్ డౌన్లోడ్ అయినట్టుంది అది వివో మొబైల్ అనేది. ఒకసారి ఫోన్కి ఆకలేస్తుంది అనుకుంటా పాపం, దానికి ఏమైనా తినాలనిపిస్తుంది. టమాటాలు ఎస్, టమాటాలు మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ చేసుకుందాం. నేను అది క్యాలీఫ్లవర్ చేసుకుంటున్నాను. ఏ హరకు అమ్మా అది అనవట్లేదు, అది ఉడుకుతుంది రైస్ కుక్కర్ పప్పు కుక్కర్ నన్ను. సో ఇవి వేసుకుంటాం కదా, చాలా మంది అంటారు మీరు పప్పు కుక్కర్లోనే ఎందుకు అన్నం వండుతున్నారు, వేరే వండొచ్చు కదా అని. గంజొంపి తినడం వల్ల అన్నంలో బలం అనేది ఉండదండి, కాబట్టి నేను గంజు వంపకోకుండా కుక్కర్లోనే కరెక్ట్గా ఎసరగోసేసి వండేసుకుంటా. ఏదో ఒకసారి నా చేతులు నీట్గా చేస్తున్నా, ఇవి మగ్గిపోతే ఏమంటే తగ్గిపోతుంది. ఇటు జరిగదండి వచ్చింది, మొన్న కూడా వేసాను ఇలా తిప్పాలి అంతే, కలపద్దు కలిపితే పోవాలి. ఫస్ట్ ఊషర అమ్మ వచ్చింది, ఒకటి కదిలితే అని కదులుతాయి. నేను ఎంత చిన్న గ్లాస్ వాటర్ సో ఇప్పుడు చిన్న గ్లాస్ వాటర్ పోసుకున్నా అనుకున్న వాటర్ లేగు బేబీ. ఎస్, ఇప్పుడు నేను ఉప్పు, ఓ సారీ ఫస్ట్ మనం కారం వేసి కాదు కదా టేస్ట్ చూసి ఉక్కిదా. నేను మీకు చూపించాను, మళ్ళీ స్టార్ట్ పెట్టా. Thank you.
చేతు మీతో పట్టుకునే ఉన్నాను. మరి మీకు కొంచెం మట్టి దూకు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అంటే ఉప్పు కొంచెం ఒక కూర చేయడానికి టైం అవుతుంది ఇంత వాళ్ళ దగ్గరకు వచ్చి ఆన్ చేసేదా ఓకే ఇప్పుడు ఆ కూర తినాల్సిన బాధ్యత నాకే ఉందా కాబట్టి చాలా హెల్తీగా చేస్తుంది ఆయిల్ తక్కువ ఇప్పుడు టేస్ట్ చేయాలా అన్నం తింటూ టేస్ట్ చేయండి వేడి వేడి ఇప్పుడు ఎలాగో రైస్ కూడా అయిపోయింది కదా తింటూ టేస్ట్ చేసి చెప్దాం సునీత మీరు సేఫా సో ఇది బాపేస్తున్నాను పెద్ద బ్లాగ్ నన్ను ఏం అనుకోవద్దు ఇప్పుడు డాడీ టేస్ట్ చేస్తున్నాను అక్కడ కొంచెం మీకు చాలు నా కూర అయితే అదిరిపోయింది నా కూర గంట లేకుండా వేసుకోవడం అక్కడ రాదు మరి నా కరీట ఇందులో పెట్టాను చూడటానికి చాలా బాగుంది నా కర్రీ నా బిడ్డ ప్రేమగా వండింది అప్పుడే కూర ఉండే లెవెల్కి వెళ్ళింది ఇంకొంచెం చిక్కగా ఉంటే బాగుండదు నా ఫీలింగ్ టమాటా నా దగ్గర నుంచి దొంగతనం చేశారు డాడీ బాగానే చేసినా నూనె తక్కువ వేసి నాకు కొంచెం ఉప్పు తక్కువ నేను అప్పటికన్నా మీకు ఉప్పు సరిపోదు నాకు సరిపోయింది హెల్దీగా చేసావు మమ్మీ పొగలు వస్తున్నాయి మా అమ్మ చేతి వంట తిన్నా మా అమ్మ చేతి వంట లవ్ యూ మమ్మీ ఫస్ట్ వంటకు నేను గుర్తుపెట్టుకుంటా లైఫ్లో మా యవత నాకు వండి పెట్టిన వంటకొని మీరే టేస్ట్ చూడండి డాడీ ఎంత పెట్టారు సో మచ్ మమ్మీ చాలా చాలా బాగుంది నా బిడ్డ ఫస్ట్ టైం నాకు వండి పెట్టిన కూర ఇది డేట్తో సహా గుర్తుపెట్టుకుంటే కలలు నీళ్ళు వస్తున్నాయి నాకు లవ్ యూ సో మచ్ ఓకే జీవితానికి చాలమ్మా
थैंक यू सो मच फॉर वाचिंग इपड़े गनक मा वीडियो चूस्तुन्नारंटे प्लीज़ लाइक एंड शेयर कमेंट थैंक यू।